చాలా తక్కువ ఆహారం తిని కూడా చురుగ్గా ఉండొచ్చు. బరువు తగ్గకుండా చూసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగవు. చాలాసేపు ఆకలి అనిపించదు. ఇది మీకు ఐరన్ ఇంకా ఎంతో పీచు పదార్థం అందిస్తుంది. మీ మేధస్సుని అలాగే శరీరాన్ని కూడా బాగా వాడుకోవాలనుకుంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు శాకాహారం తింటే ఎరుకతో ఎంచుకోవాలి. రకరకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పోషకాహారం అంటే కేవలం కొలమానాలు కాదు. పోషకాహారం అంటే మీ జీవానికి దోహదపడేది. న్యూట్రిషన్ ఈజ్ అబౌట్ దట్ విచ్ సపోర్ట్స్ యువర్ లైఫ్. ఈ విధంగా చూసినప్పుడు చిరుధాన్యాలు మానవ శరీరానికి దోహదపడతాయి. అవి చాలా రకాలుగా మంచివి. అన్ని ధాన్యాల్లో చిరుధాన్యాల్లోనే ఎక్కువ ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ ఇంకా చాలా పోషకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రజలు ఇప్పుడు ఎక్కువగా తింటున్న మార్కెట్లో దొరికే గోధుమలు, బియ్యంలో ఉండవు. ముఖ్యంగా కర్ణాటకలో 40 సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో రాగి వంటకాలుండేవి. రాగి ముద్ద చాలా ప్రసిద్ధి. రాగితో చాలా రకాల వంటలు చేయొచ్చు. పిల్లలకు రోజు రాగి అంబలిచ్చేవారు. రాగి రొట్టె, రాగి దోశ ఇవన్నీ చాలా ప్రసిద్ధి. బియ్యంతో చేసే దాదాపు అన్నీ రాగితో కూడా చేయొచ్చు. కానీ మనం ఒకే రకం ధాన్యం తినడానికి అలవాటు పడిపోయాం. కనీసం 50% చిరుధాన్యాలకి మారితే ప్రయాణాలు, ఇతర కారణాల వల్ల 100% మారలేకపోయినా కనీసం 50% మారితే మీరు 3 మార్పులు గమనిస్తారు. మొదటిది, మీ ఆరోగ్యం ఇంకా శక్తి చాలా గొప్పగా ఉంటాయి ప్రస్తుతం ఉన్నదానికంటే. రెండోది, చాలా తక్కువ తిని కూడా చురుగ్గా ఉండొచ్చు, బరువు తగ్గకుండా చూసుకోవచ్చు. చిరుధాన్యాల ప్రత్యేకత ఏమిటంటే అవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. మీ షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగవు. ఇది నెమ్మది ప్రక్రియ. తక్కువ ఆహారంతోనే చాలాసేపు వరకు ఆకలి అనిపించదు. ఇది చాలా మంచిది. ఉపవాసం చేసేవారికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసి ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చూసేవారికి మీ జీవనశైలికి చిరుధాన్యాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యూ విల్ సీ మిల్లెట్ ఈస్ మోస్ట్ సపోర్టివ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆకుకూరల ప్రయోజనం ఏమిటంటే అవి మీకు ఐరన్ ఇస్తాయి, అలాగే చాలా పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థలో ఆహారం సులభంగా కదిలేలా చేస్తుంది. ఆకులో ఉండే ప్రోటోప్లాజం దానికి ఆకుపచ్చ రంగు వచ్చేలా చేస్తుంది. మీరు పచ్చిగా తింటే అది జీర్ణం కాదు, వండితే కొంతవరకు జీర్ణమవుతుంది. ఆకుకూరలో కొన్ని అంశాలు మాత్రమే మీరు శోషించుకోగలుగుతారు, మిగతా అవి వృధాగా పోతాయి. అయితే వేరే ప్రయోజనాలుంటాయి. వాటిలో పీచు పదార్థం ఒకటి. అలాగే తగినంత ఆకుకూరలు తింటే పచ్చివైనా సరే అవి బ్రష్లాగా పనిచేస్తాయి. మీ జీర్ణ వ్యవస్థలోని మ్యూకస్ను తొలగిస్తాయి. మీరు చూసే ఉంటారు, మీ ఇంట్లో కుక్కలు లేదా పిల్లులు ఉంటే అప్పుడప్పుడు అవి గడ్డి తింటాయి. అది వాటి ఆహారం కాదు, కానీ అవి గడ్డి తింటాయి మ్యూకస్ను తొలగించడానికి. వాటి శరీరంలో మ్యూకస్ ఎక్కువైనప్పుడు వాటికి తెలుస్తుంది. కానీ మనుషులు ఇక్కడ మరీ ఎక్కువ మ్యూకస్ ఉంది కాబట్టి దాన్ని గమనించలేకున్నారు, లేదంటే తెలియాలి. ఆకుకూరలు తినడంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే అవి అవసరం లేని మలినాలు శరీరంలో నిలిచిపోకుండా చూస్తాయి. అయితే అందుకు కనీసం 24 గంటలు కావాలి, లేదా కనీసం 18 నుంచి 20 గంటల సమయం అవసరం ఆ ప్రభావం చూపడానికి. అందుకే ఆకుకూరలు తినాలనుకుంటే ఉదయం తినాలి. అలా చేస్తే మరుసటి రోజు అది మంచి విరేచనకారిగా పనిచేసి అంతా శుభ్రం చేస్తుంది. రాత్రి తింటే ఆ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆకుకూరలు ఉదయం తినాలి. సో మీకు తెలుసు కదా,
అన్నింటికన్నా సులభంగా జీర్ణమయ్యేది పండ్లు. జీర్ణమంటే జఠరాగ్ని. జీర్ణం చేసే అగ్నిని అలా పిలుస్తారు. ఈ అగ్ని ప్రభావవంతంగా రగలాలంటే పండ్లు చాలా మంచివి. పండ్లు శరీరానికి చాలా అద్భుతమైన మేలు చేయగలవు. సరిపడా పండ్లు తినడం అనేది శరీరానికి అద్భుతమైన మేలు చేయగలదు. చాలా చురుగ్గా ఉత్సాహంగా ఉండొచ్చు మీ జీవనశైలి ఏదైనా సరే, కానీ చాలా శారీరక శ్రమతో కూడిన పని చేస్తుంటే, ఉదాహరణకు ప్రతిరోజు తవ్వకాలు చేస్తున్నారనుకోండి, యంత్రంతో కాదు మీ చేతులతో తవ్వుతూ చాలా శారీరక శ్రమ చేస్తుంటే, అప్పుడు ప్రతి 2 గంటలకు ఆకలి వేయచ్చు పండ్లు తిన్నప్పుడు. ఎందుకంటే మీరు తినగలిగేది అంతే, కానీ అది చాలా త్వరగా జీర్ణమైపోతుంది, కాబట్టి కడుపు ఖాళీగా అనిపిస్తుంది. ఈ స్థితికి వచ్చే వరకు అలా అనిపిస్తుంది. కడుపు ఖాళీగా ఉన్నా చురుగ్గా ఉండగలిగే స్థితికి వచ్చే వరకు. ఎందుకంటే ఆకలి అనేది శక్తి అయిపోవడాన్ని సూచిస్తుంది. మీ బ్యాటరీ అయిపోయిందన్నమాట, అందుకే తినాల్సి వస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది, లేదా దాదాపు అందరూ, కడుపు కొంచెం ఖాళీగా అనిపిస్తే చాలు తినాలనుకుంటారు. దీన్ని మానుకోవాలంటే ఈ ఎరుక రావాలి. అదేమిటంటే, మీ కడుపు ఖాళీగా ఉన్నా మీరు బానే ఉండగలరు, ఎందుకంటే తగినంత శక్తి ఉంది. శక్తి తగ్గడం మొదలైతే అప్పుడు తినాలి. కాబట్టి మీరు పూర్తిగా పండ్ల ఆహారం తినాలనుకుంటే, భోజన సమయంలో కొంచెం ఎక్కువ సమయం తీసుకుని నెమ్మదిగా తినాలి. తద్వారా తగినన్ని పండ్లు తినగలుగుతారు. ఎందుకంటే పండ్లు కొద్దిగా తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. సాధారణంగా అవి తీపిగా ఉంటాయి కాబట్టి ఆగి నెమ్మదిగా తినాలి. అలాగే మన శరీరంలో ఒక జీవగడియారం ఉంది. ఉదాహరణకి మీకు సాధారణ భోజనం, వండిన భోజనం తినడానికి 10-12 నిమిషాలు పడుతుందనుకోండి. పండ్లు తింటున్నా సరే 10-12 నిమిషాలు అయ్యేసరికి మీ శరీరం తగినంత తినేశావు అంటుంది. కాబట్టి మీరు ఎరుకతో మరికొంచెం తినాలి. ఎందుకంటే అది సమయాన్ని లెక్కబెడుతుంది. నిండిందో లేదో చూడడం లేదు. ఆ 10-12 నిమిషాలు అవగానే మీకు నిండినట్లు అనిపిస్తుంది. కాబట్టి దానికి మించి తగినంత తినాలి. అయితే మీరు కేవలం పండ్ల ఆహారం తిని శారీరకంగా చాలా చురుగ్గా ఉంటే రోజుకి 3 పూటలు తినడం మంచిది. మీలో చాలామంది ఇప్పటికీ అలా చేస్తున్నారేమో. రోజుకి 3 సార్లు తింటే మీరు 6 గంటలు 8 గంటలు నిద్రపోతున్నారనుకుందాం. మిగిలిన 16 నుంచి 18 గంటల్లో 3 సార్లు తినడం సరిపోతుంది, కేవలం పండ్లు తింటున్నట్లయితే. కానీ 2 గంటల్లోపే కడుపు ఖాళీగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇలా ఉండడం అలవాటు చేసుకోవాలి. పూర్తి శక్తితో కానీ ఖాళీ కడుపుతో ఉండడం. ఇలా ఉన్నప్పుడే మీ మెదడు ఉత్తమంగా పనిచేస్తుంది. ఇలా ఉన్నప్పుడే ఒక మనిషిగా మీరు ఉత్తమంగా పనిచేస్తారు. కాబట్టి మీ మేధస్సుని, అలాగే శరీరాన్ని కూడా ఉత్తమంగా వాడుకోవాలనుకుంటే పండ్లు చాలా బాగా పనిచేస్తాయి.